ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో వైవిఎస్ చౌదరి ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరియర్లో చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ దర్శకుడు కొంతకాలం క్రితం సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన రే అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ అపజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈయన ఏ సినిమాకు దర్శకత్వం వహించలేదు. ఇకపోతే తాజాగా ఈయన తదుపరి సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు సంబంధించిన అప్డేట్ను జూన్ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఇకపోతే రేపు ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ను విడుదల చేస్తారా అనేది చూడాలి. మరి చాలా కాలం గ్యాప్ తర్వాత వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించబోయే సినిమా కావడంతో ఆ సినిమాపై ప్రేక్షకుల్లో కాస్త అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది. మరి ఈయన దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలలో హీరో హీరోయిన్లు ఎవరు అనేది చూడాలి. ఈయన దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలలో నటీనటులు టెక్నీషియన్స్ కనుక టాప్ స్థానంలో ఉన్నవారు అయితే ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ మూవీకి సంబంధించిన అనేక వివరాలు రేపు వెలువడే అవకాశం ఉంది. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అను శంకర్, థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతామాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ.